అన్నమయ్య జిల్లా పీలేరు రైతు ఆత్మహత్యల్లో దేశం మూడవ స్థానంలో ఉంటే కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉందని టీడీపీ సీనియర్ నేత పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ అన్నారు. పీలేరు మండలంలోని మేకవాని కాలువ, బోడుమల్లువారిపల్లి, గద్దగుంటపల్లి, మొరవబడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తూ కరపత్రాలను పంచారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల అధికారంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 4000కు పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. వ్యవసాయ రంగంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందించామని, దాన్ని తీసేసి జగన్ రెడ్డి మోటార్లకు మీటర్లు పెట్టడానికి సిద్దమయ్యారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం చేస్తూ వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా రైతుకు 20,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ అన్ని విధాలుగా ఆదుకోవడానికి పార్టీ సిద్దంగా ఉందని నల్లారి కిషోర్ కుమార్ అన్నారు. సైకిల్